విజయ కుమార్ అండి. ఎవరండి? లోకమూడి గారు, మండవెల్లి మండలం. రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందంటారు? నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఒక పనితీరు నియోజకవర్గంలో చాలా క్లిష్ట పరిస్థితిగా ఉందండి. అక్కడ పనితీరు అయితే మాకైతే నచ్చల. ఎందుకు నచ్చలేదండి అంటే వ్యతిరేకత చాలా ఉందండి. వ్యతిరేకత వైసీపీ మీద వ్యతిరేకత చాలా ఉంది. అదండి, ఏలూరు పార్లమెంటు చూసుకుంటే ఇద్దరు నూతనంగా యువకులను దించారు రెండు పార్టీల నుంచి. అవునండి. ఇద్దరులో ఎవరు అధికారంలో వస్తారంటారు? తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందండి. పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గెలుస్తాడండి కంపల్సరీ. అంతేనండి, కొత్తవాడైనా సరే అండి గెలుస్తాడు ఆయన. ఎందుకంటే వైసీపీ వ్యతిరేకత ఉందండి చాలా. అదండి ప్రధాన కారణాలు అయ్యానండి. మెయిన్ సమస్య అది. అందుట్లో ఇక్కడ పనితీరు కూడా అండి. వైసీపీ పనితీరు కూడా ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారండి, రాజీనామా చేసి తిరుగుతున్నాడు. ఇవాళ నేను చూసా, రాజీనామా చేసి వాలంటీర్లు కైలూరు నియోజకవర్గంలో తిరుగుతున్నారండి వీళ్ళు ప్రతి మండలంలో కూడా. నాలుగు అన్న ఊళ్ళో ఉండి వీళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు నాలుగు అంటున్నారు వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బోల్డ్ మంది బీజేపీలో జాయిన్ అయ్యారు, తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారండి? అంటే వాళ్ళ పనితీరు బాగోగా దీంట్లో జాయిన్ అయ్యిందళ్ళు. అంతే కదండి, మరి వాళ్ళ వైసీపీ పనితీరు బాగోలేక దీంట్లో జాయిన్ అయ్యారు వాళ్ళు. ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కాడి బీజేపీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూనే ఉన్నారండి ఇప్పటివరకు కూడా. మాకు చంద్రబాబు నాయుడు గారు పైన రావాలి, ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు గెలవాలండి. పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా కైలూరు నియోజకవర్గంలో, ఆయన ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నాడు అండి, గెలుస్తాడండి ఆయన కంపల్సరీ. దాంట్లో ఏమాత్రం సంకోచితం లేదు దాంట్లో. యువకులు జాబులు రాబోతే ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు పైనుంచి బోళ్ళు అన్ని ఫెడరల్ రావాలి పార్లమెంట్ ద్వారా, రాలా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమైనా ఒక ఏలూరులో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్న ఇవన్నీ అవుతాయండి. గట్టిగా వినిపిస్తానని చెప్పాడండి, గట్టిగా వినిపిస్తానని చెప్పాడు. మీరు నన్ను పార్లమెంట్కి పంపించండి, నన్ను గెలిపించి నేను మాట్లాడతాను, నా గొంతు వినిపిస్తానన్నాడు. కోటి రూపాయలు ఇచ్చాడండి, ఇంకో కోటి రూపాయలు కూడా ఇస్తానని మొన్న పవన్ కళ్యాణ్ 3వ తారీఖు మీటింగ్లో కోటి రూపాయలు ఇంకో కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాడు ఆయన. మా అంచనా ప్రకారంగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి బలంగా ఉంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో పరిపాలన చూసాము. మరి తర్వాత దీనికంటే కూడా మెరుగైన ఫలితాలు కూటమి ప్రభుత్వాలే అందిస్తాయని చెప్పేసి ఆశయంతో ఉన్నాము. కాబట్టి అటువైపే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూటమి బలంగా ఉంది కాబట్టి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారే గెలుస్తారనేది మా ఉద్దేశం. మాకు ఏమి చేస్తారనే దానికంటే కూడా మేము కొల్లేరుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి మేము కొల్లేరుకి ఉన్నటువంటి సమస్యల మీదే మేము స్పందిస్తాము. ఆ కొల్లేరు కోరికలు తీర్చాలి, కొల్లేరు ప్రజల కోరికలు తీర్చాలి. మాట్లాడగలరండి? ఆల్రెడీగా పోలవరం గురించి మాట్లాడుతున్నారండి, ప్రజలకి తగినంత హామీ కూడా ఇస్తున్నారు, నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నారు, తర్వాత డెల్టా ప్రాంతం వెనకబడిపోయి ఉన్న దాని మీద కూడా ఆయన స్పందిస్తున్నారు. దాన్ని బట్టి ఆయన చేయగలరనే నమ్మకం కలుగుతుంది. కైకలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ, కామినేని శ్రీనివాస్ గారే గెలుస్తారు. నమస్తే, నా పేరు సమయం యేసుబాబు. నేను రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నారు? ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా అధికారంలో వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ ఈ ఎన్డీఏలో కలిసినటువంటి బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఒక విజనరీ ఉన్నటువంటి మనుషులు, ప్రజల కోసం చేసే మనుషులు కానీ వాళ్ళ స్వలాభం ఆలోచించేటువంటి మనుషులు కారు, వ్యక్తులు నాయకులు కారు. మరో విషయం, ఏలూరు జిల్లాలో చూసుకుంటే రెండు ప్రధాన పార్టీల నుంచి కూడా ఇద్దరు యువకులను అయితే నిలబెట్టారు, ఇద్దరు కూడా ఒకే సమాజ వర్గానికి. ఇద్దరులో పోటీ ఏ విధంగా ఉండిపోతుందంటారు? ఎవరు విజయ అవకాశాలు? ఈయన పుట్ట మహేష్ యాదవ్ గారు సునీల్ గారి కంటే 4 రోజులు వెనకాల వచ్చి ఆయన సీటు ఖాయమయ్యేటప్పుడు 4 రోజులు లేట్ అయింది సునీల్ గారి కంటే. అయినా కూడా ఆయనకన్నా చాలా స్పీడ్గా ఉత్సాహంగా ఆయన విజయానికి ముందంజలో ఉన్నారు. ఆయన ప్రజల్లోకి బాగా వెళ్ళారండి. ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి. ఆయన కష్టపడతాం కూడా అలా కష్టపడుతున్నారు. ఆయన వ్యక్తి కూడా ఇక్కడ కొత్త ఏం కాదని కొంతమంది కొత్త అంటున్నారు.
యనమల రామకృష్ణ గారిని ఒక సీనియర్ నాయకుడికి ఆయన అల్లుడండి. యనమల రామకృష్ణ గారు మా నియోజకవర్గానికి కొన్ని కొన్ని పనులు కూడా చేశారండి. మన 2014 అయిపోయే టైంలో 2019కు ముందు ఈ ప్రభుత్వం ఆగిపోయే టైంలో మాకు కోర్టు కానీ ఈ కొల్లేటకాట వారధికి కానీ నిధులు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనులు చేసి పెట్టారు. ఆ పరిచయం కూడా వాళ్ళ మామగారు పరిచయం ఇక్కడ ఉండగమటండి. పొట్టా మహేష్ యాదవ్ గారు అని ఆయన మాకు ఇక్కడ కొత్త ఏం కాదు. యువకులకి ఆయన ఎల్లిన చోట అలాగే చెప్తున్నారు, ప్రతి చోట కూడా యువకులకి నేను ఉద్యోగ కల్పన అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నారండి. యువకులకి ఎక్కువగా ప్రతి చోట కూడా ముందు యువకుల గురించి చెబుతున్నారు ఆయన. యువకులు చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకి చాలా ఇబ్బంది పడిపోయారు. చదువుకున్న విద్యార్థులు వాళ్ళు కంపల్సరిగా నేను ఉద్యోగ రూపకల్పన అనేది చేస్తాననే మాట ఇస్తున్నారు ఆయన. పోలవరం ఈయన గెలిస్తే కనుక పోలవరం కనుక ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే కనుక పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన ఉన్న పాత నాయకత్వ లక్షణాలు వాళ్ళ మామగారిని బట్టి దాన్ని బట్టి తప్పనిసరిగా పోలవరం అనేది ఆయన హయాంలో చాలా స్పీడ్గా వద్దని మేము ఆశిస్తున్నాం.